మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మోడీ 2.0 ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మ నిర్భర్ భారత్ గురించి జిల్లా పూర్వ అధ్యక్షులు శ్రీ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసడం జరిగింది। 36వ వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న గారి ఇంటి వద్ద టీడీడీ కళ్యాణ మండపం వెనుక వీధి బాలాజీ చెరువు సెంటర్ కాకినాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తప్పైతే చేస్తుందో ఈ ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తోంది। గతంలో మాదిరిగా ప్రతిపక్షాన్ని పార్టీకి ఏ విధంగా అయితే సీట్లు వచ్చాయి ఆ విధంగానే ప్రజలే గుణపాఠం చెబుతారని హితవు పలికారు। ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో పాల్గొంటుంగా మే 30 లక్షలకి 40 లక్షల మందికి ఇల్లు ఇస్తా సలాలు ఇస్తా అని చెప్తున్నారు। తూర్పు గోదావరి జిల్లాలో పేద ప్రజలకి గత ప్రభుత్వంలో కట్టినటువంటి 100 రూపాయలు తీసుకొని డిపాజిట్ పెట్టి కట్టినటువంటి ఇల్లు ఇవాల ప్రజలకు ఇవ్వకుండా ఇవాల మళ్ళీ 100 రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది। ఇవాల కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కడుతున్నటువంటి ఇల్లు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచనతో ఇల్లు స్థలాలు ఇవ్వడానికి ఉన్నటువంటి భూముల మీద ఈ జిల్లా కలెక్టర్ గారు వైట్ పేపర్ రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది। రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ఆవ భూములు కానివ్వండి లేదా ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి మచ్చికారుల ప్రాంతంలో ఉన్నటువంటి మర అడవులు అనేటటువంటి భూముల మీద క్లారిటీ ఇవ్వాలి। అదేవిధంగా కోరంకి ఉప్పాడు ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భూములు తీసుకున్నారని ప్రభుత్వం చెప్తుంది। అక్కడ ఈ భూములు ఇంతకుముందే ఎస్సీలకి పట్టాలు ఇచ్చారు మళ్ళీ తీసుకుందని ఉద్యమాలు చేస్తున్నారు। ఈ ప్రజలకి ఒకసారి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని ఇంకొకరికి పట్టాలు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి ఇది పారదర్శకం కాదు అని నేను గుర్తు చేస్తున్నాను। ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో వస్తున్నటువంటి గృహ నిర్మాణ వ్యవస్థని ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క ఆలోచన కాకుండా అభివృద్ధి వైపు వెళ్ళాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను। రెండోది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 2 అంటే రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అనేక విషయాలు ఎందుకంటే ఇది రాజకీయ సమయం కాదని మేము ఎప్పుడు కూడా ఏం మాట్లాడలేదు। మంచి చేస్తే స్వాగతిస్తాం చెడ్డ చేస్తే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజల యొక్క అందువలసిన పథకాలను అందించలేక వైఫల్యం చెల్లి అవినీతికి వెళ్ళినట్లయితే మీకు ఉదాహరణ ఒకటే చెప్తున్నాను। ఇసుకలో న్యాయ నిర్ణేతగా వెళ్తాను ప్రజలకు ఖర్చు లేకుండా అందిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే ఇవాళ ఎక్కడ ఇసుక కనిపించట్లేదు। జిల్లాలో అందరు ఎమ్మెల్యేల వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర ఇసుక స్టాక్ ఉన్నటువంటిది వాస్తవం కాదా? అవసరమైతే నేను ఈ విషయమే నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను। అంటే నేను ఏం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అద్భుతమైనప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్లో అవినీతి పెద్ద ఎత్తున నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇళ్ల స్థలాల్లో కూడా నిన్న కొన్ని ఆరోపణలు వచ్చినాయి కింద స్థాయిలో రేట్లు పెట్టారని చెప్పి। రేట్లు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి అమ్ముకున్నట్టయితే ప్రజలు ఎక్కడైనా ఉద్యమానికి వచ్చినట్టయితే ఆ ప్రజల్లో కూర్చొని ఉద్యమం చేస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అప్డేట్ ఇస్తున్నాం, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం అని చెప్పి నిన్న రైతు భరోసా అనే వ్యవస్థను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు। చాలా సంతోషం, పథకాలు పెట్టడం పథకాల యొక్క తీరుని రెడీ చేయడం అనేది స్వాగతిస్తాం, కానీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి లోపాలను మీరు ఏమైనా కంట్రోల్ చేయగలుగుతున్నారా? ఇప్పటికే ఇత్తనాలు కానీ పురుగు మందులు కానీ అనేక నకిలీ కంపెనీలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపిందని చెప్పి రైతులు ఉద్యమాలు చేస్తున్నారు। ఇవాళ మీరు ఇత్తనాలు పురుగు మందులు ఎరువులు నెంబర్ 1 నకిలీ లేని ఇస్తామని చెప్తున్నారు, ఏ యొక్క శాస్త్రవేత్త ద్వారా లేదా ఏ యొక్క ప్రభుత్వం యొక్క వ్యవస్థల ద్వారా ఇవి నకిలీ లేని ఇత్తనాలని చెప్పి మీరు సర్టిఫికేట్ తీసుకున్నది ఏమైనా ఉంటే రిలీజ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను। ఆ విధంగా రైతులకి ఇత్తనాలు లేదా పురుగు మందులు లేదా ఇవన్నీ ఏవైతే నకిలీ లేని ఇవ్వటం అనేటటువంటి జరిగితే రైతులు అంటే కూడా మేము ఎక్కువగా ఆనందపడతాం, ఎందుకంటే మేము రైతుల కోసం పనిచేస్తున్న వ్యక్తులం కాబట్టి। ఆ విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన రైతుల కోసం ఇస్తామన్న సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం 6000తో కలిపి సబ్సిడీలు ఇస్తున్నారు, రైతుల కోసం ఇస్తున్నటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఈ రైతుల పనిముట్లు 100% కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇస్తున్నారు। నిన్న మొన్న ఎస్సీ కార్పొరేషన్కి వెహికల్ ఇచ్చారు, ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి వెహికల్స్, ఎస్సీల యొక్క అభివృద్ధి కోసం
ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారి పథకాల్లో కేంద్రము ప్రభుత్వం యొక్క నిధుల్ని కింది స్థాయి వరకు తీసుకొచ్చి ప్రభుత్వ ఫలాలు అందించి వారు అభివృద్ధి చేయాలి తప్ప రాజకీయ కోణంలో మీరు వెళ్ళినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ప్రజలు గిఫ్ట్ ఇచ్చారో మీకు అదే గిఫ్ట్ ఇస్తారనే విషయం చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం. ఇకపోతే కార్మికుల వ్యవస్థ చూసాం, కార్మిక వ్యవస్థ కానీ లేదా ఇళ్ల స్థలాల విషయంలో కానీ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వారు ఇద్దరు కూడా వారి మీద వీరి ఆరోపణలు వీరి మీద వారి ఆరోపణలు ఇద్దరు రాజకీయ ఆరోపణల ద్వారా ప్రజల్ని కనిపించేస్తున్నారు, అధికారులను కనిపించేస్తున్నారు. అధికారులని ప్రభుత్వ ఉద్యోగులు చేసుకుని ఇవ్వట్లేదు. వారు ఎమ్మెల్యేల దగ్గర బండి రోజులుగా పనిచేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. దయచేసి అధికారులను నేను కోరుతున్నాను, మీరు ప్రభుత్వ నిబంధనల వరకు ప్రభుత్వ వ్యవస్థను కాపాడండి, నిజాయితీగా అవినీతి లేని పాలన ఇచ్చి ప్రజలకి న్యాయం చేయండి. కార్మికుల కోసం కార్మికులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నిధి పెండింగ్ ఉంది, వారికి ఆర్థిక సాయం చేయండి. కార్మికులుగా గుర్తించినటువంటి వ్యవస్థలో మరికొంతమందిని గుర్తించవలసిందిగా కోరుతున్నాను.